ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం యెరూషలేము పాత పట్టణంలో ఆలయ పర్వతంపై ఉన్నాం, అంటే మోరియా పర్వతంపై ఉన్నాం. ఇదిగో ఈ మోరియా పర్వతం పైనుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతం దేవుని మందిరం లేదు, ఇక్కడ ప్రస్తుతం డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ కట్టడం ఉంది. అంటే మొదటి ఆలయం సొలొమోనుచే కట్టబడిన మొదటి ఆలయం పడవేయబడ్డాక తర్వాత రెండవ ఆలయం నిర్మించారు. ఆ రెండవ ఆలయం ఈ విధంగా ఉండేది. ఈ రెండవ ఆలయం కూడా పడవేయబడిన తర్వాత, అంటే క్రీస్తు శకం 70లో రెండవ ఆలయం నీరో చక్రవర్తిచే పడవేయబడింది. అది కూడా పడవేయబడిన తర్వాత 6వ శతాబ్దం వరకు ఇక్కడ ఎవ్వరూ మందిరాన్ని కట్టలేకపోయారు, అంటే యూదులు మందిరాన్ని కట్టుకోలేకపోయారు. 6వ శతాబ్దంలో ముస్లింలు ఈ ప్రదేశంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ కట్టడాన్ని కట్టారు. అంటే ఇది ముస్లింస్కు సంబంధించిన ఒక కట్టడం. ఈ ప్రదేశం గురించే అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఈ డోమ్ ఆఫ్ ద రాక్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మెట్లపై నుంచి యేసుప్రభువారు అనేక సార్లు నడిచి ఉంటారు. ఈ ప్రదేశంలో యేసుప్రభువారు చాలాసార్లు సంచరించారు. ఆయన అడుగులు పడిన ప్రదేశం, ఆయన నడిచిన ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ప్రాంతానికి రావాలని యెరూషలేం టూర్కు వచ్చేవాళ్ళు అనేక మంది ఎదురు చూస్తారు. కానీ 90% మందికి ఈ ప్రదేశానికి రావడానికి అవకాశం కుదరటం లేదు. కానీ దేవుడి దయవల్ల నాకు అవకాశం వచ్చింది, అందుకనే నేను ఈ ప్రదేశాన్ని మీకు చూపించగలుగుతున్నాను. ఇదిగో డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ ఆలయం నిర్మించాలని యూదులు ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆలయం లేదు కాబట్టి వాళ్ళు వెస్టర్న్ వాల్ అనే ప్రదేశంలో, అంటే ఈ ఆలయానికి ఉన్న పడమర గోడ దగ్గరుండి దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఆలయం నిర్మించడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఈ ఆలయ ప్రాంగణం చాలా వెడల్పుగా, చాలా విశాలంగా కనబడుతుంది. ఈ డోమ్ ఆఫ్ ద రాక్ చూసారా ఎంత డిజైన్స్తో ఉందో. ఇది 6వ శతాబ్దంలో నిర్మించబడిందనమాట డోమ్ ఆఫ్ ద రాక్. ఈ ప్రదేశంలో నిజానికి మోకరించి ప్రార్థన చేయాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ క్రైస్తవులు ఎవరు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయకూడదు, కనీసం మన చేతిలో బైబిల్ కూడా ఉండకూడదు ఈ ప్రదేశంలోకి రావడానికి. అలాంటి రూల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడికి ఎవరు వచ్చినా బైబిల్ చేతితో తీసుకుని రాకూడదు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేయకూడదు. అందుకనే నేను ఇక్కడ నడుస్తూనే నిలబడే దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. యేసుప్రభు వారు ఈ ప్రదేశంలో నడిచారు. ఇదిగో చూడండి, ఇంత విశాలమైన ప్రదేశం అని నేను అనుకోలేదు ఇక్కడికి రాకముందు. ఇంత విశాలంగా ఎందుకు అయింది అని అంటే, మొట్టమొదటి ఆలయం కట్టినప్పుడు ఈ ప్రదేశం ఇంత విశాలంగా ఉండేది కాదు. ఇదిగో మనం చూస్తున్న ఈ రాళ్ల మొత్తాన్ని హేరోదు, అంటే యేసుప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు యూదులను పరిపాలించిన హేరోదు ఈ ఆలయ ప్రాంగణాన్ని ఇంత విశాలపరిచాడు. ఈ బండలను, రాతి బండలను ఇక్కడ వేశాడు. ఎందుకనంటే యూదులకి ఈ హేరోదు అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ హేరోదు చాలా క్రూరత్వంగా ఉండటం వల్ల ఎవరు ఇతను ఇష్టపడేవాళ్ళు కాదు. యూదుల్ని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించి అతను ఏం చేశాడంటే, ఈ ఆలయ ప్రాంగణాన్ని చాలా విశాలపరిచాడు. అంటే చుట్టూరు గోడలు కట్టించి, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లు వేయించి ఈ ఆలయ ప్రాంగణాన్ని విశాలపరిచి ఆలయాన్ని, అంటే రెండవ ఆలయాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దాడు, అంటే అందంగా తయారు చేశాడు. అందుకనే యేసుప్రభు వారిని ఆయన శిష్యులు, యేసుప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు, ప్రభువా ఈ ఆలయం ఎంత అందంగా ఉందో చూడండి అని ఆయన అన్నప్పుడు ఆయన అంటాడు, భవిష్యత్తులో ఈ ఆలయమే కాదు ఈ ఆలయంకి రాతిపై రాయి కూడా ఉండదు అని యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పినట్లుగానే క్రీస్తు శకం 70లో రెండవ ఆలయం కూడా పూర్తిగా పడవేయబడింది. ఇదిగో ఇప్పుడు ఈ ప్రదేశించి నేను క్రిందికి వస్తున్నాను. అందుకనే కొంతకాలం ఈ ఇక్కడ ఉన్న రెండవ ఆలయాన్ని హేరోదు టెంపుల్ అని కూడా అన్నారు. ఇదిగో మనం ఆలయం నుంచి క్రిందికి దిగి తూర్పు వైపుకి నడుస్తున్నాం. ఇదిగో తూర్పు వైపున ఉన్న ప్రదేశం ఇది. ఆ ఎదురుగుండా కనిపించేది ఒలీవల పర్వతం. ఈ కనిపించే ఈ చెట్లు ఒలీవల చెట్లు. ఈ ప్రదేశంలో ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆలయ ప్రాంగణమే చాలా విశాలంగా ఉంటే ఇంకా ఈ ప్రదేశం కూడా ఎంత వెడల్పుగా ఉందో చూసారా. నిజానికి ఇక్కడికి రావడానికి అందరికీ అనుమతి లభిస్తే అసలు ఈ ప్రదేశంలో చాలా గుంపు ఉంటుందని నేను అనుకుంటాను. చాలా మంది వస్తారు, కానీ అందరికీ ఎందుకు అనుమతి ఎవరో నాకు తెలియదు.
ఈ ప్రదేశంలోకి రావాలంటే మెటల్ డిటెక్టర్తో మనల్ని పరీక్ష చేసి మన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్నాక లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఎప్పుడు పోలీసు వారు మరియు మిలిటరీ సిబ్బంది ఉంటారు. ఇక్కడ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 2-3 గ్రూపుల వారు ఉన్నారు. ఈ ప్రదేశంలో కనీసం 1 గంట అయినా ఉంటే కానీ నేను ఆలయం మొత్తం చూపించేవాడిని. ప్రస్తుతానికి మాకు అంత సమయం లేదు కాబట్టి మేము త్వర త్వరగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము వెళ్లే ప్రదేశం తూర్పు వైపు ఉన్న గుమ్మం కనబడుతుంది. ఇక్కడ ఇదిగో ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు. వీరు కూడా మనలాగానే ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్లే. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి ఈ ప్రదేశాన్ని చూడడానికి ఎంతో మంది ఇక్కడికి నిరంతరం వస్తూనే ఉంటారు. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ గైడ్ ఈ ప్రదేశం గురించి వివరిస్తూ చెప్తూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మనం చూసేవి ఒలివల చెట్లు. మనకి ఎదురుగుండా ఒక బిల్డింగ్ లాగా కనబడుతుంది కదా, అది బిల్డింగ్ కాదు, అదేంటంటే తూర్పు వైపు ఉన్న గుమ్మం. దీన్ని గోల్డెన్ గేట్ అని పిలుస్తారు. అందరూ దీన్ని బయట నుంచి చూస్తారు. నేను ఈ గోల్డెన్ గేట్ గురించి నేను మీకు మరో వీడియోలో చెప్తాను, పూర్తి వివరాలు చెప్తాను. ఇగో ఇప్పుడు మనం ఈ గోల్డెన్ గేట్ దగ్గర లోపల వైపు ఉన్నాం. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఇదిగో ఒలివల చెట్లతో ఉన్నాయి. ఈ ఒలివల చెట్లు ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇదిగో ఇదే తూర్పు వైపున ఉన్న గుమ్మం, అంటే దీన్ని గోల్డెన్ గేట్ అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఇది మూసివేయబడింది. ఇటు నుంచి అవతల వైపుకి ఎవరు వెళ్ళలేరు. దీని ఎదురుగుండా సమాధులు కూడా కట్టారు. అలా ఎందుకు సమాధులు కట్టారో, ఇది ఎందుకు మూసివేయబడిందో, ఇది ఎప్పుడు తెరవబడద్దో నేను చెప్తాను. దీని గురించి చాలా చరిత్ర ఉంది, అది ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి నేను తర్వాత వీడియోలో మీకు దీని గురించి పూర్తిగా వివరిస్తాను. నేను చూపించే కొన్ని ప్రదేశాలు మీకు ఇంతకు ముందు చూసినట్లే అనిపిస్తాయి, ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశం గురించి మీకు చెప్పడానికి అంటే విషయం వేరే ఉంటుంది, వీడియో చూపించడానికి మాత్రం అదే ఉంటుంది. కాబట్టి చూసిన వీడియోలుగా మీరు భావించొద్దు. నేను చెప్పే ప్రతిసారి అది ఆ ప్రదేశం గురించి కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను. ఇదిగో మనం ఇప్పుడు ఒలివల చెట్లను చూస్తున్నాం. ఈ ఒలివల చెట్లకి కాయలు కాసి ఉన్నాయి, ఇవి నల్లగా పండిపోయి ఉన్నాయి. ఇక్కడ మా గ్రూప్లో ఒక ఆవిడ తెలియక గబుక్కుని ఒక ఒలివ కొమ్మ తీసుకుని వెళ్దామని చిన్న కొమ్మ చిన్న ముక్క విరిసింది. వెంటనే సెక్యూరిటీ ఇక్కడికి వెంటనే వచ్చేసారు. ఈ ఆలయ పర్వతంపై ఎటువంటి గొడవలు జరగడానికి అస్సలు అవకాశం ఉండదు. ఏమాత్రం చిన్న గొడవ జరిగినా వెంటనే ఇక్కడున్న సెక్యూరిటీ వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర మిషన్ గన్లు ఉంటాయి. ఇక్కడ మిలిటరీ వారు పోలీసు వారు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రదేశం మొత్తంలో ఎక్కువగా ఒలివ మొక్కలే ఒలివ చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మనం వెళ్లే దారి ఏంటంటే గొర్రెల ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. ఈ యెరూషలేము మందిరానికి దేవునికి బలి ఇవ్వడానికి, యెరూషలేం మందిరం దగ్గర బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చే గొర్రెలను ఈ ద్వారం గుండానే తీసుకొని వస్తారు. యోహాను సువార్త 5:2 చూస్తే గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు అని ఉంటుంది. అంటే ఈ ఆలయం దగ్గరికి, యెరూషలేంలోని ఈ ఆలయం దగ్గరికి తీసుకుని వచ్చే గొర్రెలను మొట్టమొదటిగా బెతెస్దా కోనేరులో వాటిని శుభ్రంగా కడిగి అప్పుడు ఈ గొర్రెల ద్వారం ద్వారా లోపలికి తీసుకుని వచ్చారు. అందుకనే ఈ ద్వారాన్ని గొర్రెల ద్వారం అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఆ గొర్రెల ద్వారం గుండా బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తాం. ఈ ఆలయ పర్వతం ఇదిగో నా చేతిలో చూసారా, 3 ఒలివ కాయలు ఉన్నాయి. ఇవి తీగ ఉండవు, ఇవి చేదుగా ఒగరుగా ఉంటాయి. నాకు ఆలయ పర్వతం మీదకి వచ్చినట్లుగా జ్ఞాపకం ఉండడం కోసం నేను ఈ ఒలివ కాయలను తీసుకుని వచ్చాను. ఇదిగో మీకు వెనక నుంచి మరలా చూపిస్తున్నాను, అది డోమ్ ఆఫ్ ద రాక్ కనబడుతుంది. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇవన్నీ చెట్లే ఉన్నాయి ఈ ఆలయ పర్వతంపై. అంటే ఇది మోరియా పర్వతం. ఇది అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్రదేశమే ఇది. ఈ గోడలు చూస్తున్నాం, వెనుకున్న ఈ గోడలు. ఇదిగో ఇక్కడ కాకి ఉంది. ఈ కాకి కొంచెం తెల్లగా వేరే కలర్లో ఉంది, అందుకని ఈ కాకిని మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పక్షులు ఇంకేమైనా ఉన్నాయని నేను చుట్టూరు చూస్తున్నాను, పక్షులను కూడా మీకు చూపిద్దామని. ఇంతలో నాకు పిచ్చుకలు పావురం కనిపించింది.
ఇదిగో ఆ పావురం, ఆ పిచ్చుకలు. నిజంగా ఈ పక్షులను చూస్తుంటే కూడా చాలా చాలా ఆనందం కలుగుతుంది పక్షులను చూస్తుంటే. ఎందుకనంటే ఈ ఆలయ పర్వతంపై అవి నిరంతరం స్వేచ్ఛగా తిరగొచ్చు. మనలాంటి వాళ్ళకైతే ఇక్కడ రావడానికి ఆంక్షలు ఉన్నాయి, కానీ ఈ పక్షులకి ఆంక్షలు లేవు. ఇవి చక్కగా హ్యాపీగా ఈ ప్రదేశం అంతా తిరగొచ్చు. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే అసలు ఈ ఆలయ పర్వతం పైకి రావాలని నాకు ఎంతో కోరిక. నేను ఇంతకు ముందు టూర్కి వచ్చినప్పుడు నాకు అవకాశం కుదరలేదు, దేవుడి దయ వల్ల ఈసారి నాకు అవకాశం కుదిరింది. కానీ ఎక్కువసేపు ఈ ప్రదేశంలో ఉండడానికి అవకాశం లేదు. దేవుని చిత్తమైతే మరోసారి ఇక్కడికి వచ్చి ఈసారి ఇంకా పూర్తిగా మీకు ఈ ఆలయ పర్వతం పైన మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు మనం గొర్రెల ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్రదేశంలోంచే బెతెస్దా కోనేరు దగ్గర శుభ్రంగా కడిగిన, స్నానం చేయించిన గొర్రెలను ఈ ద్వారం గుండా, అంటే ఈ మార్గంలో తీసుకొని ఆలయ పర్వతం మీదకి ఈ ద్వారం గుండానే గొర్రెలను తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నెహెమ్య గ్రంథము 3:1 ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రధాన యాజకుడైన ఎలియాషీబు, అతని సహోదరులైన యాజకులు ఈ గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు అని మనం బైబిల్లో చదువుతాం. అంటే ఈ గొర్రెల ద్వారాన్ని అప్పటి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు, అతని సహోదరులైన యాజకులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ గొర్రెల ద్వారాన్ని కట్టి ఇక్కడ తలుపులు నిలిపారని మనం బైబిల్లో చూస్తాం కదా. ఆ ద్వారం వైపుకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఇదిగో మనం బయటికి వెళ్తూ ఉండగా చిన్న పిల్లలు కొంతమంది ఇటు నుంచి వెళ్తున్నారు. నిజంగా ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని నాకు అనిపిస్తుంది. నాకైతే ఈ ఆలయ పర్వతం నుంచి బయటికి రాబుద్దే అవడం లేదు. ఈ కారు వచ్చే ఈ వైపు చూస్తే ఇక్కడ ఒక గేట్ కనబడుతుంది. చూడండి, ఇదిగో ఈ గేట్ ఏంటంటే ఈ గేట్ వైపు నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఒలివల కొండకి వెళ్ళొచ్చు. యేసు ప్రభు వారు మట్లాదివారం రోజున ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చిన దారిలోకి ఇటు వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం మట్లాదివారం రోజున అనేక మంది ఇదే ద్వారంలో ఖర్జూర మట్టలను పట్టుకుని ఈ దారిలో ఆలయ పర్వతం దగ్గరికి వస్తారు. దీన్ని లయన్స్ గేట్ అని పిలుస్తారు. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళటం లేదు. ఇప్పుడు మనం గొర్రెల ద్వారం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మనం బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. బెతెస్దా కోనేరు ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు చూపించాను, కాబట్టి నేను ఇప్పుడు అది చూపించడం లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, బర్త్ ప్లేస్ ఆఫ్ వర్జిన్ మేరీ అని ఒక బోర్డు కనిపెడుతుంది కదా. అంటే యేసుప్రభు వారి తల్లి మరియా పుట్టిన ప్రదేశం ఆ లోపల ఉందన్నమాట, లోపల క్రింద ఉంది. ఆ ప్రదేశాన్ని నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. బర్త్ ప్లేస్ ఆఫ్ వర్జిన్ మేరీ అనే అక్షరాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వీడియో నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తాం. ఇది యెరూషలేములోని పాత పట్టణంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆలయ పర్వతానికి ఉత్తరం వైపున మనం నడుస్తూ ఉన్నాం. ఈ ఆలయ పర్వతం గురించి కానీ, ఆలయాన్ని గురించి కానీ, యెరూషలేము గురించి కానీ చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అదంతా చెప్పుకోవడానికి మనకి సమయం సరిపోదు, కాబట్టి నేను ఒక్కొక్క వీడియోలో కొంత చెప్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడు మనం బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఈ గేట్లోంచి మనం ముందుకు వెళ్తే బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తాం. అలాగే యేసుప్రభు వారి తల్లి మరియ కూడా పుట్టిన ప్రదేశం దగ్గరికి కూడా మనం వెళ్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ ఎంత యథార్థమైందో మనం ఈ వీడియోలని, ఈ ప్రదేశాలని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. బైబిల్లో వ్రాయబడిన సంఘటనలన్నీ నిజంగా జరిగాయని ప్రతి ప్రదేశం మనకి సాక్ష్యం చెప్తుంది. ఇప్పటికీ అవి సజీవ సాక్ష్యాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బైబిల్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి. మన వీడియోలు చూస్తూ మీరు బైబిల్ చదివితే మీకు బైబిల్ మరింతగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోలని చూడండి. ఈ వీడియోలని కనీసం కొందరికైనా షేర్ చేయండి. మీరు ఈ వీడియోలు చూస్తూ ఉంటేనే నేను మీకు వీడియోలు అందించగలుగుతాను. మీ కొరకు నేను అనేక ప్రదేశాలకు వెళ్ళి నేను ఆ వీడియోలు షూట్ చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.